So, final last question. It's not about cricket, it's about your personal question. So, మీకు కళ్యాణ్ గారు అంటే కొంచెం ఇష్టమని మాకు కొంచెం అప్పటి నుంచి తెలిసింది. మీ ప్రీవియస్ ఫాలోఅప్ చూస్తే ఏంటి, ఎప్పటి నుంచి మీకు ఇష్టం పవన్ ఇన్ఫ్యాక్ట్? కళ్యాణ్ గారా, మీరు ఆ క్రికెట్ విషయంలో కాబట్టి పవన్ కళ్యాణ్ ఎందుకు ఇష్టం అంటే, సి మోర్ దాన్ దాట్ మూవీ, ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ హీరో అండ్ సామాజిక సేవ అనేది ఉంటుంది కదా, ఇండియన్ పాలిటిక్స్ లేకపోతే పాలిటిక్స్ లో ఆ చేంజ్ అనేది ఐ మీన్ సమ్వేర్ అంత ఈజీ కాదు. సో ఆయన గురించి బేసిక్ గా నాకు నచ్చింది ఏంటంటే, వితౌట్ యూనో డబ్బులు లేకుండా, అదే ఓటుకి డబ్బులు లేకుండా, సమాజంలో కొద్ది మార్పు కోసం ఎలా తడబడుతున్న, ఐ మీన్ హీ వాంట్స్ టు మేక్ దట్ చేంజ్ అనేది ఉంది కదా, అది ఆయన నచ్చు ఆయన దాంట్లో నాకు నచ్చింది అదే అనిపిస్తుంది. ఏంటంటే మిగతా పొలిటీషియన్ కి ఆయనకి ఏం తేడా ఏంటంటే, యూత్ ని ప్రభావితం చేస్తున్నారు, రండి మీరు రండి, మాలాంటోళ్ళు రండి, మాలాంటోళ్ళు రండి, వచ్చి మీలాంటోళ్ళు వస్తేనే ఈ చేంజ్ అవుతుంది, లేకపోతే తరతరాలుగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని వాళ్ళంటలు వచ్చి వాళ్ళే వాళ్ళ సొంత అడ్డాలాగా మాట్లాడుతున్నట్లా అనిపించినట్లా నాకు అనిపించలేదు. మిగతా పొలిటీషియన్ లా ఆయన మాట్లాడలేదు ఫస్ట్ టైం ఆయన మీట్ అయినప్పుడు. రెండోది ఆయన దాంట్లో నచ్చింది ఏంటంటే, హీ రెస్పెక్ట్ ఎవ్రీ ఇండివిజువల్. సో నాకు బ్యాక్గ్రౌండ్ ఉండి నాకు మనీ ఉంటేనే నేను పొలిటిక్స్ లో వస్తాను అనే ఆ కాన్సెప్ట్ తీస్తారు ఆయన. మేబీ హీ మే బి ఫెయిల్డ్ 2019, మేబీ నెక్స్ట్ టైం కూడా అంత రా వస్తుందో రాదు దేవుడి వరకు, బట్ సమ్వేర్ హీ విల్ మేక్ డిఫరెన్స్ అనిపిస్తుంది. మీ జర్నీ ఉండబోతున్న అందరికీ ఈక్వాలిటీ చూపిస్తున్నారు అన్ని కులాలకి అన్ని, ఇది విచ్ ఐ రియల్లీ లైక్ పర్సన్ గా. అంటే మీ జర్నీ ఉండబోతుందా, కొనసాగబోతుందా దాంతో పాటు? ఆయనతో పాటు ఉండబోతుంది, డెఫినెట్ గా ఆయనతో పాటు ఉండబోతుంది. నైస్ నైస్. అండ్ ఆయనతో నేను పాటు డిఫరెన్స్ ద డిఫరెన్స్ అదే చెప్తున్నాను కదా, మీ పార్టీగా నేను ఆలోచిస్తున్నాను, జర్నీగా యాజ్ పర్సన్ గా ఐ లవ్డ్ హిమ్, యాజ్ అ పొలిటికల్ లీడర్ గా ఐ లవ్డ్ హిమ్, హోప్ హీ మేక్స్ ఎ చేంజ్ ఇన్ ఆంధ్ర అండ్ ఇండియన్ పాలిటిక్స్ లో, డెఫినెట్ గా హీ విల్ మేక్ ఎ చేంజ్. సూపర్ మన థాంక్స్. ఊరికి నరేంద్ర మోడీ, గారికి ఎస్ట్ పడతారా చెప్పండి, ద బిగ్గెస్ట్ ఐకాన్ ఇన్ వరల్డ్ అండ్ ఊరిని రమ్మంటారా ఏంటి, సంథింగ్ ఉంది కదా. సి ఐ మీన్ ఐఎమ్ సాఫ్ట్ కార్నర్ ఆయన, ఆయనకి నాకు ఆయన డ్యూ రెస్పెక్ట్, అలాగే ఆయన నాకు కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు కాబట్టి వీ నీడ్ టు, ఎందుకంటే ఎవరో సాక్రిఫైస్ చేయాలి కదా, అంత ఈజీ కాదు కదా సాక్రిఫైస్ చేయడం. హీఈస్ డూయింగ్ ద Yes. సాక్రిఫైస్.